హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ వన్ కాలేజ్ టాక్. మనం ఈరోజు అర్జున్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్నామండి. సో పిల్లలు చాలా మంది లోపల ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇంకెందుకు కలిసి జస్ట్ ఫాలో మీ. మనం ఇప్పుడు అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హెచ్ఓడి అశోక్ కుమార్ సార్తో ఉన్నాం. సార్, ఫ్యూ థింగ్స్ అబౌట్ ది కాలేజ్. హలో. అర్జున్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 ఇయర్. వి ఆర్ ద బెస్ట్ కాలేజ్ అండ్ విత్ వెరీ గుడ్ రిజల్ట్, 90% రిజల్ట్ అండ్ గుడ్ ప్లేస్మెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ టు ద టీవీ వన్ టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు టీవీ వన్ టీమ్. థ్యాంక్స్ అ లాట్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఓకే ఫైన్. ఫస్ట్ నీ పేరు? ఐ యామ్ వాసంతి. వాసంతి, నువ్వు ఇప్పుడు ఎలా చెప్పాలంటే నీ పేరు కోపంగా చెప్పాలి, నీ హాబీస్, నీ హాబీస్ నవ్వుకుంటూ చెప్పాలి, నీ స్టడీస్ గురించి ఏడ్చుకుంటూ చెప్పాలి. చెప్పు, ఈ మూడు వేరియంట్స్ లో చెప్పు. ఐ యామ్ వాసంతి. మై హాబీస్ ఆర్ లిజనింగ్ సాంగ్స్. ఏడుపు ఏడుపు ఉంటావు ఇప్పుడు? చదివి చదివి కళ్ళు పోతున్నాయి. అందుకే కళ్ళ చదువు వచ్చింది, రైట్? నెక్స్ట్ నీ పేరు? మై నేమ్ ఇస్ పూర్తి. అది కాదు నాకు ఇందాక. మై హాబీస్ ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్. ఇప్పుడు ఏడ్చుకుంటూ చెప్పు నీ స్టడీస్. I don't want to study. Yamma ichukundi cheppante mottha naku chadugu avuthu ani cheppestundi. Why so? Some extent bond idi mottham ade ante no. Ippudu nenu em cheddam amma? Ippudu varkiya? Chusara ani daddy vallu kashtapadi fee kadutundi amma naku chadugu avuthu antundi. Okay boys. Now you tell me, nee peru? Ramesh. రమేష్, ఏదో నేను అమ్మాయిని అబ్బాయి అమ్మాయిని ఫ్లర్ట్ చేసిన ఎలా చెప్తారు అలా చెప్తున్నా, అలా కాదు కోపంగా. రమేష్, ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ క్రికెట్. వాచింగ్. ఓకే ఫైన్. టెల్ మీ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ సచిన్. సచిన్. సచిన్, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్. ప్లేయింగ్ క్రికెట్. ఓకే సచిన్, రమేష్ టెండూల్కర్. నీకు పక్కన మన ఉందా? చెప్పగానే పక్కకి దాచుకుంటుంది ఆయన, నేను వదిలిపెడతాను. చెప్పండి, చెప్ప నీ పేరు. హిమబిందు. విజనింగ్ సాంగ్స్. ఓకే, నీకు ఫుల్ హ్యాపీ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? హ్యాపీగా ఉన్నప్పుడు సాంగ్స్ వింటా. సాంగ్ అంటే ఓకే, విచ్ కైండ్ ఆఫ్ సాంగ్స్? మెలోడీ సాంగ్స్ అలాంటివి వింటా. ఇంకా మామూలుగా కోపం వచ్చినప్పుడు? కోపం వచ్చినప్పుడు పడుకుంటా. పడుకుంటా. ఓకే, నౌ యు టెల్ మీ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ రోహిణి. రోహిణి, హాబీస్? హాబీస్ లిజనింగ్ మ్యూజిక్. లిజనింగ్ మ్యూజిక్. తర్వాత అండ్ నువ్వు కాలేజ్ బంగర్ దగ్గరికి వెళ్తావు ఎక్కువ? ఎక్కడ? మౌంట్ ఓపెరా. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు ఇద్దరు కలిసి? వెళ్ళలే, అసలు గేట్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసినాం. ఎందుకలా? తిడతారు కదా. ఓకే, ఆ భయం ఉందన్నమాట. భయం. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ వెళ్తావు బంగారు? ఎప్పుడు కొట్టలే. ఇప్పుడు ఎప్పుడు కొట్టలే. నీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్, శివం, నీ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. లిజనింగ్ మ్యూజిక్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్? All type. It depends upon your mood amount, right? Item. Yes. Item songs, huh? No. No. Only. Music, kada. Music winter, amte. Inspiration music, is, I like. Inspiration. Okay. Inspiration songs. No songs. Okay, depression song. Inspiration. Inspiration. Okay, manche song part. No, no. I only listen. Okay, fine. Inke oru, boys. Now, you tell me your name. Parshuram. పరిశ్రమ చూసా అండి, మనోడు ఎంత కోపంగా ఎంత చెప్పండి. ఓకే అండి, ఎలా విచ్ కైండ్ ఆఫ్ టాన్స్ యుల్ డు? ఆల్ టైప్స్. ఆల్ టైప్స్. అంటే మామూలుగా లైక్ ఎందుకు నీకు అలా ఎందుకు ఇష్టం అంటే, ఎనీ రీజన్? పర్టికులర్ రీజన్? మై బ్రదర్. యువర్ బ్రదర్ ఇస్ ఇన్స్పిరేషన్. ఎస్. అండ్ న్యూ టెల్ మీ, నువ్వు చాలా కోపం చూడం చేస్తావు బైక్ ని? ఆఫ్ కోర్స్. ఓకే, చాలా హ్యాపీ ఉన్నప్పుడు? లవర్ తో మాట్లాడతా. అమ్మాయితో మాట్లాడితే హ్యాపీ ఉంటుందా? లవర్తో మాట్లాడితే? అంటే ప్రతి అమ్మాయితో అలా ఉండదు. అంటే మనకి ఇష్టమైన అమ్మాయి తను మనం ఇష్టపడితే. నాకు తెలిసి లవ్ చేస్తే చాలా సార్లు గొడవలే ఉంటాయి, కానీ ఆ గొడవలు చాలా స్వీట్ గా ఉంటాయి కదా. యూ టెల్ మీ యువర్ నేమ్. భాగ్యలక్ష్మి.
భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి నీ హాబీస్ ఏంటి? హాబీస్ ప్లేయింగ్ షటిల్, లిసనింగ్ మ్యూజిక్. ఓకే, నీకు ఇష్టమైన దేవుడు చెప్ప. దేవుడా? బాబా. బాబా ఒక మంచి బాబా పాట పాడు. సిరిలన సగ సుఖ శాంతులు కూర్చున్న సిరిని సాయి కదా, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా, పారాయణిలో సకల జనులకి గాథాలను సుని తొలగించే గాథ, పారాయణిలో సకల జనులకి బాధలను తొలగించే గాథ, సిరిలన సగ సుఖ శాంతులు కూర్చున్న సిరిని సాయి కదా, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. అన్న యు టెల్ మీ, నీ పేరు? మై నేమ్ ఇస్ శారద. కొద్ది గట్టి చెప్పొచ్చు కదా? మై నేమ్ ఇస్ శారద. శారద. అండ్ నీ హాబీస్? లిజనింగ్ సాంగ్స్. లిజనింగ్ సాంగ్స్. చెప్ నీ కోపం ఏం చేస్తావ్? సైలెంట్ గా ఉంటా అంతే. అదేంటి, మళ్ళీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళు నేను ఎక్కడ తిడతా? ఎవర్ పైన ఏం చూపడలేక మనం మనమే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళ నా వల్ల బాధపడొద్దు అని చెప్పి. నీ పేరు? సందీప్. సందీప్ నీ హాబీస్ ఏంటి? roaming on roads with watching whom? Movies. Okay, roaming on road with whom? Mostly girlfriends. Mostly girlfriends. What's the girlfriend? Enta mandi girlfriends cheppalem manaki lekka pettale anta girlfriends na right? Right, okarante gurtu pettukochu. Okay, nee andar girlfriend gunchi oka manchi paata paadu. Ofo oddu bayapadtaru malli roju evar raru malli next day evar raru. And you tell me your name. I'm Soumya. Soumya. How many hobbies are there? Names ki abbreviations hai sir. I like to do abbreviations for names. Like ishtama hero aur Prabhas. Prabhas. Aha, athala action sir and Prabhas and sig padipothundi. Nee last movie edi? Mr. Perfect. Mr. Perfect. Okay Soumya, why Soumya is Miss Perfect? Tell me one thing. Miss Perfect because Soumya means Sau, no? Sau is smile of world kada ankani. About you. Yeah. Fine, superb. ఎగ్జామ్ అంటే భయపడ్డానికి గల్లీలమ్మడి తిరిగే గుండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ భయం నాకు కాదురా ఎగ్జామ్కి. ఒంటరిగా రమ్మనే దమ్ము లేక 9 నెలల చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతుంది. నేను చిట్టిలు కొట్టి రాసే ఎగ్జామ్ పేపర్ మీదొట్టు, పక్కుడు పేపర్ మీదొట్టు. మీలో వీళ్ళల్లో ఒక్కళ్ళు డిపార్ అయినా వీళ్ళ కంటే ఒక్క క్షణం ముందు నేను డిపార్ అయినా ఇనిజిలెట్ అనే డిపార్ చేయించి నన్ను డిపార్ చేయమంటారా ప్రిన్సిపాల్? పెట్టరా ఎగ్జామ్. Superb. What's your name? Shaun Kumar. And Shaun Kumar, your hobbies? And reading magazines and playing cricket. Magazines? Which kind of magazines you read more? Sir, business magazine 6. What about Stardust? Sure, not interested. And Shaun Kumar, nik chaala nu happy nu anukunte em chestam? Navuta. Superb. Chaala man chese pane adi, right? Okay, you tell me your name. Myself, I'm Teja. Teja, your hobbies? My hobbies are listening to radio and producing music by using some softwares, workstations. Great, listening to radio. Yeah. Now, assume that you are RJ. Exactly, I'll do it, right? You're listening to Radio Mirchi 90.5 FM, the Chala Hot Guru, the number one Tollywood radio station in Hyderabad, Guru. Right now, time 2:30 PM. Hello? 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 I'm a live caller, okay? Yeah. Hello? So now just if you want to call me, just you can reach me on 0406633098. మీరు కాల్ చేసి మీకు కావాల్సిన సాంగ్ నేను అక్కడికి వచ్చింది. ఐ విల్ డెడికేట్ ద సాంగ్ ఫర్ యూ పీపుల్, రైట్? ఓకే ఫైన్, సూపర్. చిన్న గేమ్ ఆడదాం. ఆమె కాల్ ఇవన్న ఆచి. చలో స్టార్ట్. హలో 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 గట్టి మాట్లాడండి. గట్టిగా నా మైక్ ఇంతే, మీ వాల్యూమ్ కొంచెం అక్కడ పెంచేస్తే అది ఓకే అనుకుంటా. రైట్, ఇది కుకెట్పల్లి సినిమా థియేటర్ అండి. రైట్ రైట్, మీరు కుకెట్పల్లి సినిమా థియేటర్ టికెట్స్ కోసం వచ్చారో నాకు తెలుసు, కాకపోతే మీరు సినిమా థియేటర్ వద్దు నాకు కాల్ చేశారు. మీకు సినిమా థియేటర్ సినిమా టికెట్స్ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాను. ఏం సార్, నిన్న ఫోన్ చేస్తాను టికెట్లు వస్తాయి అన్నారు, ఇంత టికెట్లు పంపించలే. అయ్యో చిచ్చాందరి టికెట్లు రాలేదా? ఇంకా రాలేదు సార్. అరే నీకు అట్లా, నేను టికెట్లు ఆల్రెడీ బుక్ చేసి, నీ పేరు పురుషోత్తం ఉండే కదా? అదే పురుషోత్తం కాదు సార్, పురుషోత్తం కొడుకు అరే అదే మీ డాడీ అడిగింటే నా కొడుకు సినిమా పోతా అంటుండు, మా నాన్న పోరిని తీసుకొని పోతా అంటు. సారు గవాన్ని పక్క పెట్టుగా సారు, నాకు 2 టికెట్లు కావాలి, నేను ఎప్పుడు రమ్మంటూ ఏంది, నా బ్యాలెన్స్ అంతా అయిపోతుంది ఒకటే. బ్యాలెన్స్ అని నంబర్ చెప్పి నేనే చేస్తా. సరే కానీ టికెట్స్ కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కపుల్ టికెట్ వచ్చేస్తే, ఇంకో కపుల్ టికెట్ కావాలంటే ఇప్పుడు నేను గవాన్ని కపుల్ ఇప్పుడు వద్దు, నాకు ఉన్న టికెట్ అయితే చాలు. ఉన్న టికెట్లు చాలా నీకు? ఇంట్లో అంటారు మీరు మొన్న కాల్ చేస్తే 10 రూపాయలు పడ్డా నాకే అన్ని పడుతున్నాయి. 10 రూపీస్ అని నేను వెయిటింగ్ లో పెట్టి నీ కాల్ కి 10 రూపీస్ అయిందా? 10 రూపీస్ కి నేను ఇప్పుడు నీకు 150 రూపీస్ టికెట్స్ ఇచ్చేస్తాను. 150 రూపీస్ టికెట్ సారు, అది బ్లాక్ లమ్స్ ఎంత అవుతాయి? బ్లాక్ లమ్స్
బ్లాక్ లేకపోతే నువ్వు బ్లాక్ లో ఒకటి 200 చొప్పున అమ్ముకున్నా నీకు 400 వస్తే అంటే దాంట్లో 300 రూపాయలు నాకు ఏం వద్దు. ఒక బీర్ కొట్టొచ్చు నువ్వు, ఒక చికెన్ బిర్యానీ తినొచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకేమైనా కావాలంటే ఇంకేమైనా నీ కొడుకు చెడ్డి పిచ్చి. థ్యాంక్ యూ సార్. సూపర్ అవసరం.